ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత పోపు పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఒక ఎండుమిరపకాయ, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి, పచ్చిమిర్చి రెండు వేసుకున్నాను, ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. నేను 3 మీడియం సైజ్ క్యాప్సికమ్ ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అవి వేసేసుకోండి. ఇవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి క్యాప్సికమ్ ముక్కలు. క్యాప్సికమ్ ఫ్రై అయ్యే లోపల మీకు ఈ మసాలా ఏమేమి తీసుకున్నానో చెప్తాను. ఒక స్పూన్ పుట్నాల పప్పు అండి, వాటిని వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం ధనియాలు ఒక స్పూన్ తీసుకోండి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. నువ్వులు కావాలంటే మీకు ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోండి. ఇవన్నీ వేసి పౌడర్ చేసి పెట్టుకోండి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అండి, ఒక స్పూన్ కారం, కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఇందాక వేసుకున్న మసాలా పౌడర్ మిక్స్ చేద్దాం. ఇంకా వేసి ఇలా ఫ్రై చేసేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇంకా బౌల్లో తీసేసుకుందాం. క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అండి.